రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ బాధలు వీళ్ళు పెట్టే ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత మెంటల్ గా ప్రిపేర్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇంకా మాకు భవిష్యత్తు లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాడాలనే ఉద్దేశంతోనే సంఘీభావాన్ని తెలియజేయడం కోసం కట్టలు తెచ్చుకుని ఉత్సాహంతో వచ్చారు నేను చాలాసార్లు వెళ్ళాను కానీ యువత వన్ సైడ్ గా వచ్చారు మా భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఉద్యోగాలు లేవు ఇవన్నీ కూడా వన్ సైడ్ గా వచ్చారు ఇంకో ఉపకరణ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు ఎప్పుడు ఇమాజినేషన్ లో ఉంటారు అలాంటి పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఎంత దూరం పోతే అంత దూరం పరిగెత్తా వచ్చే పరిస్థితికి వచ్చారు కడాన చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చి నాకు చూపిస్తూ వాళ్ళకి చేయి రెండు వేలు పెట్టడం తెలియకపోయినా పెట్టించి అభినందించే పరిస్థితి విశ్వసే పరిస్థితికి వచ్చారు అంటే అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది రాష్ట్రంలో ఎంత కమోషన్ ఉందో దానిపైన ఒక పక్క ఇవన్నీ జరుగుతామంటే సిగ్గులేని ప్రభుత్వం ఆ జనాభా చూసిన తర్వాత నేను ఒకటి అడిగాను ఆదోని ఎమ్మిగనూరులో కొన్ని వేల మంది ఉన్నారు కర్నూలు జిల్లాలోనే ప్రాంతం అది వీళ్ళు మాట్లాడే విభజన లేకుంటే అధికార వికేంద్రీకరణ ఇవన్నీ మాట్లాడుతున్నారు నేను అడిగాను మీకు మూడు రాజధానులు కావాలన్నా ఒకే రాజధాని కావాలంటే ముక్త కంఠంతో ఒకే రాజధాని కావాలని ఒకే వేలు చూపించారు నేను అక్కడే అడిగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే ఆధునికి రా ఒక్కసారి వీళ్ళ మనోభావాలు తెలుసుకొని ఇప్పటికైనా నువ్వు మనిషి అయితే మారమని చెప్పా మారడు నేను అడుగుతున్న ఇప్పుడే అచ్చెన్నాయుడు చెప్పాడు నిన్న పేటిఎం బ్యాచ్ నేను వస్తా ఉంటే కర్నూలులో దాడి చేయడానికి వస్తారు ఏదో నిరసన అంట నేను అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మాట మార్చినప్పుడంతా ఆయన బానిసలం మనం కూడా మాట మార్చి ఆయనకి సేవ చేయాల ఏ విషయం అడిగాను నేను మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అబద్ధాలని అసత్యాలను సత్యాలుగా నమ్మబుచ్చి 100 సార్లు చెప్తే వాళ్ళ రౌడీజానికి భయపడిపోయి మీరు కూడా తల వంచుతారనే పరిస్థితిలో ఉన్నారు రాష్ట్రం తల వంచుతుందనే పరిస్థితిలో ఉన్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నా మీ అందరికీ నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని ఒక ఊరిలో ఒక రౌడీ ఉంటాడు లేకుంటే ఒక కూలికోరు ఉంటాడు వాడు ఎవరినో చంపో లేకుంటే ఏదో తప్పుడు పని చేసి జైలు పోతాడు జైలు పోయి వచ్చిన తర్వాత వాడు బరి తెగిస్తాడు ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషి పాప పెద్ద మనిషి ఆయనకు అలవాట్లు లేవు ఇవన్నీ వీడు సవాల్ చేస్తా ఉంటే ఆ పెద్ద మనిషి ఏమీ చేయలేకపోతే ఊరు ప్రజలంతా ఈ రౌడీతో పోతారు దానికి కారణం నీకే దిక్కు లేదు నిన్ను నమ్ముకుంటే మమ్మల్ని ఎవరు కాపాడతారనే ఉద్దేశంతో రౌడీ అయినా పర్వాలా దరిద్రుడైనా పర్వాలా మేము బతకాలి కాబట్టి ఉంటామనే పరిస్థితికి వస్తారు అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను ఆ మాటే చెప్పాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భావి తరాల భవిష్యత్తు కాపాడడానికి మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని పట్టాలు ఎక్కించడానికి నా ప్రాణాలను ఇస్తారు కానీ రాష్ట్రాన్ని వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా అదేవిధంగా ముందుకు పోతున్నా నిన్న నేను వస్తే ఈ మాట మీరు చెప్పినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇదే చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు ఇదే అసెంబ్లీలో హైదరాబాద్ అసెంబ్లీలో నేను అమరావతి రాజధానిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడా లేదా ఇదే పార్టీ ఒప్పుకున్నదా లేదా ఆ రోజు కర్నూలు హైకోర్టు కావాలని అడగలేదు విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని కావాలని అడగలేదు ఎన్నికల ముందు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఆ రోజు ఏం చెప్పారు మా ముఖ్యమంత్రి అమరావతి రాజధాని అందుకనే ఇల్లు కట్టుకున్నాడు
అని నమ్మబలికారా లేదా? మీరు ఇన్ని చేసి ఇప్పుడు నువ్వు మాట మారిస్తే, ఓ సరవిల్లు రాజకీయాలు నువ్వు చేస్తే, నీతో సమానంగా మేము కూడా మాట మార్చాలా? ఇట్ ఈస్ అన్ రికార్డ్. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తున్నాం, కర్నూలుని ఒక మెగా సిటీగా తయారు చేస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నేను అడుగుతున్నా అందుకేందని చెప్తా, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సైకో రాజ్యాలు పెట్టి ఊరికి ఒక సైకోను వదిలిపెడతారా మీరు? మీ సైకోకు మేము భయపడి పోతామా? సమస్య అరైజ్ కాదు, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ మీ అందరికి చెప్పేది, మనం చేసిన పనిని ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, అసట్టుగా మీరు చెప్పగలిగినప్పుడే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీరు భయపడుతున్నారు అని కానీ ప్రజలకు వస్తే, మీరు త్యాగాలు చేయలేరని కానీ ప్రజలు కనిపిస్తే, మీ వెనకాల రావడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. నిన్నే చూశారు, చేసిన తప్పులన్నీ కూడా ఒకరి విషయం కాదు, ఒక రాజకీయ పార్టీలుగా మన మీద పడ్డారు. అదే సమయంలో ఇప్పుడు మిగిలిన పార్టీల మీద పడ్డారు, జనసేన అన్ని పార్టీల పైన పడ్డారు, ఇంకో పక్క మీడియా హౌసెస్ పైన పడ్డారు, ఇంకో పక్కన కోర్టు జడ్జెస్ పైన కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. కడా నిన్న సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే పర్సనల్ కేసు వచ్చినప్పుడు క్విడ్ ప్రోకో, నువ్వు ఏదైతే చేశావో దీన్ని తప్పించుకోలేరు, రికార్డ్స్ అనేవి స్పష్టంగా ఉన్నాయని సాక్షాత్తు ఉన్నత ధర్మాసనం సుప్రీంకోర్టే చెప్పిందంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పకుండా ఏదో ఒక రోజున శిక్ష తప్పదు, తప్పదు, తప్పదు. ఈ విషయం మనందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆ లోపల రాష్ట్రాలకు జరిగే డ్యామేజ్, భావితరాలకు జరిగే అన్యాయం, దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాధుడే బాధుడు కార్యక్రమం మనం ప్రారంభించాం, చాలా వరకు మనం సక్సెస్ అయ్యాం, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం. ఒక రాజకీయ పార్టీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కార చేయడంలో అనునిత్యం పనిచేయాలి, ప్రజాభిమానాన్ని పొందాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన స్పందించాలి, ఎక్కడికక్కడ పోరాడాలి, ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి, ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను వెళ్ళాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడో, ఇసుక, మద్యం, మైనింగ్, భూ కుంభకోణాలు ఇవే కాకుండా కత్తి మెడ మీద పెట్టి ఈ ఆస్తి రాసిస్తావా సస్తావా అంటే నేను చావడం కంటే నేను సంపాదించిన ఆస్తి కాబట్టి ఆస్తి ఇచ్చేసా తీసుకోమని ఎక్కడికక్కడ రాయిచ్చేశారు. ఒకటి రెండు కాదు, చిన్న చిన్న క్వారీస్ మొదలుకొని పెద్ద పెద్ద పోర్ట్ల వరకు భయపడిపోయి అమ్ముకొని మొత్తం హస్తగతం చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఏంటి అన్యాయం, ఏంటి అరాచకం? ఒకటే, ప్రాణభయం. దీన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు, ఫియర్ సైకోని క్రియేట్ చేశాడు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్కరు ఇక్కడ వేదిక పైన అందరి పైన కేసులు ఉన్నాయి, ఒక్కొక్కరి పైన 20 కేసులు, 30 కేసులు, 50 కేసులు. కడాన నా జీవితంలో ఎవడు సాహసం చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి నా పైన కూడా కేసులు పెట్టి నా పైన దాడులు చేస్తూనే ఉన్నాడు. ఒక దాడి జరిగిన తర్వాత ఇది తప్పు ప్రజలు ఏమనుకుంటారనే విజ్ఞత కూడా ఈ ముఖ్యమంత్రి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా మనం చేయగలుగుతాం చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇప్పుడే ఆశ్చర్యంగా ఒక మాట చెప్పాను, నేను మొన్న ఒక మాట చెప్పాను,
ఈ ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికి ఉండదు ఇంకా మన కోసరం కాదు నేను ఇంకొక మాట కూడా చెప్పి అసెంబ్లీ నుంచి బయట వచ్చాను మళ్ళీ ఈ అసెంబ్లీని గౌరవ సభ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానన్న ఆ మాట చేస్తా నాకేం అధికారం కావాలండి నాకు అవసరం లేదు నా రికార్డ్ ఎవడు ఇప్పుడు అధిగమించలేరు కూడా సాధ్యం కూడా కాదు ఎందుకంటున్నానంటే నేను 19 సంవత్సరాల ముఖ్యమంత్రి 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాల కలవు ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే దేశంలో రెస్పెక్టివ్డే కాకుండా ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని తెచ్చుకున్న పార్టీ మనం కాబట్టి అది కాదు ముఖ్యం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలుగు జాతిని కాపాడాలి వీళ్ళ భవిష్యత్ అంధకారం కావడానికి వీలు లేదు భావితరాల భవిష్యత్ నాశనం కావడానికి వీలు లేదు ఆ విషయం చెప్తున్నా నేను ఆ మాటే మన్న కూడా చెప్పా ఒకవేళ ఈ ఎన్నికల్లో గాని తెలుగుదేశం పార్టీ గెలవకపోతే మీరు కూడా సిద్ధంగా లేకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన అవుతాం అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని కరాఖండిగా మళ్ళా మీ అందరికీ చెప్తున్నా రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా